వెల్కమ్ టు నైన్ వైబ్స్. కోట్ల మంది శతాబ్దాల కళ నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు. సోమవారం పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12:29 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి 8,000 ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా స్వామివారికి అలంకరించే వెండి గొడుగు అరుణవర్ణ వస్త్రంతో గర్భగుడిలోకి ప్రవేశించిన ప్రధాని మోదీకి వేద పండితులు సంకల్పం చెప్పి 84 సెకన్ల అభిజిత్ ముహూర్త సమయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తకంగా నిర్వహింపజేశారు. అనంతరం విగ్రహం ముందు ప్రధాని శాస్త్రాంగ నమస్కారం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎన్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక ప్రధాని మోదీ తన 11 రోజుల దీక్షను విరమించారు. ఆయనకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద దేవ్గిరి మహారాజ్ తీర్థాన్ని తాగించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. కాగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జై సీయారాం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన మాట్లాడుతూ, మన రాముడు వచ్చేశాడు, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముణ్ణి వేడుకుంటున్నా. జనవరి 22, 2024 ఇది తేదీ మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ శుభ ముహూర్తాన వచ్చే 1000 ఏళ్ల భారత్ కోసం పునాది వేశం. ఆలయ నిర్మాణంతోనే ఆగిపోకూడదు, ప్రతిష్ట భారీ ఆధ్యాత్మిక భారత్ను నిర్మించాలి. ఈరోజు రాముడి భక్తులంతా పట్టరాని సంతోషంతో ఉన్నారు. అయోధ్య ప్రజల ఆనందానికి అవధుల్లేవు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశాం. ఇన్నేళ్లకు మన స్వప్నం సహకారమైంది. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. మన రామ్లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు, దివ్య మందిరంలో కొలువు తీరాడు. ఈ శుభ గడియల్లో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక కార్యంలో పాలు పంచుకోవడం గొప్పగా భావిస్తున్నా. ఈ సందర్భాన దేశమంతా దీపావళి జరుపుకుంటున్నది అని తెలిపారు. రామ మందిర నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, చివరికి న్యాయమే గెలిచిందని వెల్లడించారు. ప్రతి హిందువు నోట జై శ్రీరామ్, ప్రతి ఆలయంలో రామనామ జపం, ప్రతి ఇల్లు భక్తి పరవశం, ఉదయం నుంచే గుడులకు దారులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇంటి బయట దీపాల వెలుగులు వెలిసి దేశమంతా ఆధ్యాత్మిక భావంతో ఒల్లలాడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రాణప్రతిష్ఠ సమయంలో అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనగర్లోని శంకరాచార్య ఆలయం, జీలం నది ఒడ్డున ఉన్న హనుమాన్ టెంపుల్ సహా కేరళలోని తిస్సూర్, శ్రీరామ స్వామి ఆలయం, ఇలా ప్రతి చోట గుడి గంటల చప్పులే. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తిరువనంతపురంలోని రామాదేవి ఆలయంలో పూజలు పాల్గొన్నారు. జార్ఖండ్లోని 51 పైగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ప్రతి ఊరిలో జరుగుతున్నట్టే భావించిన భక్తజనం ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. స్టేట్ యూన్ టు నైన్ వైబ్స్.